హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? సో ఈ రోజు బ్లాగ్ లో నేను కొద్దిగా మేకోవర్ చేశాను, రూమ్ ని చూపిస్తాను మీకు. ఇంతకు ముందు ఇక్కడ అన్ని డెకోర్ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడే ఉండేవన్నమాట. సో దీనివల్ల ఏమైందంటే, ఇది ఒక ట్రైపాడ్, ఒకటి తీస్తే రెండు పడిపోయేవి. సో అట్లా ఇబ్బంది ఉందని చెప్పేసి ఆ బ్యాక్డ్రాప్ స్టాండ్ కూడా ఉందండి, అది కూడా ఫోల్డ్ చేసేసి ఆ పక్కన పెట్టేశాను. సో అది ఈ చిన్న ట్రైపాడ్ ఇవన్నీ పైన పెట్టడానికి కూడా పెద్దగా స్పేషియస్ గా లేదనమాట. ఖచ్చితంగా అక్కడే పెట్టాల్సి వచ్చేసి అక్కడే ఉంచేసి ఈ రోజు ఇల్లు తుడిచేటప్పుడు ఏం చేశానంటే, ఇవన్నీ కూడా మొత్తం తీసేసి, అంటే మార్నింగ్ చేసిన క్లీనింగ్ రొటీన్ కదా, ఆ టైంలో షూట్ చేయడం ఎందుకులే అని చేయలేదు. మొత్తం అవన్నీ తీసి తుడిపిచ్చేసిన తర్వాత నేను మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అన్ని కూడా సర్దేసుకున్నాను. సో ఇక్కడ తీసినవి ఎక్కడ సర్దానో చూపిస్తాను రండి. ఇంకా మిగతా రూమ్ అంతా యాజ్ యూజువల్ మామూలుగా బెడ్ ఇవే, కానీ వీటన్నిటిని ఏం చేశానంటే కొద్దిగా బయట పెట్టుకున్నాను. బయట ఎందుకంటే హాల్లో చూపిస్తాను రండి. సో ఇక్కడ ఇలా అరేంజ్ చేశాను, భలే ఉంది కదా. నాకైతే ఏదో క్రిస్మస్ ట్రీ చూసినట్టుగా అనిపిస్తుంది. కొద్దిగా ఈ మనీ ప్లాంట్ క్రీపర్స్ ఉంటాయి కదా, వీటిని ఇట్లాగా పెట్టేసేసి మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను. సో ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట. ఈ ట్రయాంగిల్ షేప్ది కొద్దిగా హెవీగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇవి ఇట్లా జరుగుతూ ఉంటాయి, ఫిక్స్డ్గా ఉండవు. సో మనకి అసెంబుల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని అలా పంపిస్తారు. సో ఏదైనా కదిలినా పడిపోతాయని చెప్పేసి నేను జాగ్రత్తగా ఒక చిన్న కొటేషన్ ఉన్నది ఇక్కడ పెట్టి, ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఇంతకుముందు బాగా ఇక్కడ సర్దాను కదా, సో అవన్నీ తీసేసి ఇక్కడ పెట్టేశాను. సో ఇట్లా ఇట్లా సర్దుకుంటూ వచ్చి నెక్స్ట్ రోలో వచ్చేసి నాకు జిజ్ఞాసలో ఇచ్చినటువంటి ఆ చిన్న అవార్డు, అలాగే పక్కన మనకి ఐక్రాఫ్ట్ అన్నట్టు వాళ్ళు పంపించినటువంటి ఇట్లాంటి ఒక నా పిక్చర్ ఉన్నటువంటిది పెట్టాను. అండ్ చిన్న ఫ్లవర్ పాట్ ఇక్కడ పెట్టి నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్నవి తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నేను మీషోలో తీసుకున్నవేనండి. సో ఇది ఇలా ఉంది, ఈ చిన్న ప్లాటరు, దీని మీద ఇట్లా ఒక బుద్ధ సిట్టింగ్ ఉన్న పొజిషన్ది పెట్టాను. అండ్ ఒక చిన్న కొటేషన్ కూడా, కొద్దిగా చూసినప్పుడల్లా మోటివేషన్ ఉంటుంది కదా, లెర్న్ ఫ్రమ్ ఎస్టర్డే, లీవ్ ఫర్ టుడే, హోప్ ఫర్ టుమారో. ఇంకా అదర్ టూ ఉన్నాయి బట్ అన్నీ హెవీ అయిపోతాయని చెప్పేసి పైన ఒకటి కింద ఒకటి మాత్రం ఇలా సర్దేసి కొంచెం నీట్గా పెట్టా. అక్కడ ఉన్న బస్తా కొంచెం ఆడ్గా ఉంది, కాకపోతే నేను ఆల్రెడీ ఇంతకుముందు తెచ్చిన రైస్కి రైస్ బాక్స్ ఫిల్ అయిపోయింది. సో ఇక దాన్ని ఎక్కడ పెట్టాలో తెలియక అక్కడ ఉంచేశాను. అండ్ ఈ ఐటమ్స్ కూడా బయటకు తీసుకొచ్చేసా. ఇవన్నీ కూడా మీషోలో తీసుకున్నవేనండి, ఎవ్రీథింగ్. అది మీషోనే, ఇది మీషోనే, ఇది ఇది ఇది, ఇక్కడ చూసినవన్నీ కూడా మీషో నుంచి తీసుకున్నవి అనమాట. అన్ని మీషో కోడ్స్ ఉంటాయి. అండ్ ఇగోండి, ఈ లైట్ వేస్తే ల్యాంప్ చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ సోఫా సెట్ ఉంటే. ఇక్కడ సోఫా వేసుకుని ఆ కార్నర్లో పెట్టుకుంటే చాలా లుక్ ఉంటుంది. బట్ మా ఇంట్లో ఏంటో ఆ సోఫా ఒక్కటే రావట్లేదు, అన్నీ కుదురుతున్నాయి కానీ. సో ఇంకా అక్కడ ఎందుకులా ఆడుగా ఉంది, బాబు టేబుల్ పెట్టుకున్నాడు అని చెప్పేసి దీన్ని ఇక్కడ పెట్టి. అండ్ ఈ చెట్టు కూడా చాలా బాగుంటుంది మనకి మాట్లాడుకునేటప్పుడు, కూర్చున్నప్పుడు బ్యాక్డ్రాప్గా. ఒక చిన్న స్టూల్ కొద్దిగా కలర్ఫుల్గా ఉందని పెట్టి, చిన్న వుడెన్ స్టూల్ కూడా పెట్టి, కొద్దిగా బోడిగా లేకుండా దాన్ని కొంచెం ఈ బొకే తోటి డెకరేట్ చేశాను చిన్నది ప్లాంటర్ తోటి. సో ఇదండి ఇలా సర్దానికి ఇక్కడ చాలా చాలా బాగా నచ్చింది. పొద్దున్నుంచి నేను అలాగా బయటకు వచ్చినప్పుడల్లా చూడాలని అనిపిస్తుంది, ఎంతైనా కొత్త కదా, కొంచెం కొత్తలో కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువే ఉంటుంది. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే, ఇలా బయట ఉంటే దుమ్ము పడినా కూడా గబగబా అన్ని ఐటమ్స్ పక్కన పెట్టేసి డస్టింగ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇలాగే దుమ్ము పట్టించకుండా అక్కడ ఉంటే ఏమవుతుందంటే కదల్చలేక డస్ట్ పట్టి పాడైపోతుంది. సో అందుకని ఇలా సర్దేశాను ఈ ఐటమ్. శాండ్విచ్ చూపించాను కదండి, అదేంటంటే జస్ట్ ప్లెయిన్ బ్రెడ్ మీద కొంచెం చీజ్ వేసేసి కొద్దిగా సీజనింగ్ చేసేసి పెట్టేసుకున్నాను. అలా కాకుండా ఈరోజు మనం ఎలా చేసుకుంటామో, లైక్ టమాటా, ఉల్లిపాయ ఇవన్నీ వేసి మంచిగా అన్ని హర్బ్స్ అవన్నీ చల్లుకొని నార్మల్గా పెట్టుకున్నాను. టేస్ట్ ఎలా బాగా అనిపించింది. కాకపోతే నిన్న చేసిన దాంట్లో నాకు అనిపించిన ఒక ప్రాబ్లం ఏంటంటే, సింగిల్ రాడ్ పెడితే రెడ్గా అయింది, డబుల్ రాడ్ ఆన్ చేసినప్పుడు రెడ్గా రెండు రాలేదు. మరి అదేంటి ప్రాబ్లమా అర్థం కాలేదు. మొత్తానికైతే శాండ్విచ్ అయితే నేను పెట్టిన 10 మినిట్స్ టైంకి చక్కగా 180 డిగ్రీస్ పెట్టి చేశాను. ఆ క్లిప్పింగ్ చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిన్న బయటకు వెళ్ళాము. సో బయటకు వెళ్ళి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో ఒక డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా ఇప్పుడు స్నాక్స్ ఇవ్వబోయే ముందు తనకి ఏం చేస్తున్నానంటే, ఒక రెండు పుదీనాకులు ఉన్నాయని చెప్పి తీసుకుంటున్నానండి. యూజువల్గా అయితే తనకి తులసాకులు ఇస్తూ ఉంటాను. ఇవేంటంటే కొద్దిగా 2-3 రోజుల నుంచి స్కూల్స్కి వెళ్తున్నారు కదా, సో అంటే నేను ఇన్ని రోజులు పంపించలేదు, బట్ ఇక అమ్మాయిని అక్కడ జాయిన్ చేసి వచ్చాక తనని పంపిస్తున్నాను. స్కూల్స్ అయితే ఎప్పుడో స్టార్ట్ అయిపోయినాయండి. తులసాకులు ఇస్తే ఏంటంటే కొంచెం గొంతులో కఫంగా ఉంటే అది రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి తనకి నేను చిన్నప్పటి నుంచి అలవాటు చేసిన అలవాటు అండి. సో అది కొంతమందికి సరిపడచ్చు, కొంతమందికి సరిపడపోవచ్చు, బట్ తనైతే ఇబ్బంది ఏం పడడు, హ్యాపీగా తినేస్తాడు. ఇంకా అవి కోసుకొచ్చిన తర్వాత కొంచెం ఈ శనగలు ఇచ్చాను నేను, వేయించిన శనగలు, అలాగే కొద్దిగా ఆరెంజ్ ఇచ్చాను. మరీ క్లైమేట్కి తినబుద్ధి కాలేదు, మొత్తం తినట్లేని కొన్ని ఆరెంజెస్ ఇచ్చి
మరమరాల లడ్డు కూడా ఇచ్చాను. ఇంక ఇవి ఇచ్చేసి కిచెన్లోకి వస్తే నాకు దోశపిండి కోసం గ్రైండర్ రన్ అవుతుంది. అండ్ ఇదిగోండి ఖర్జూరా ప్యాకెట్ కూడా తెప్పించాను. సో డ్రై ఫ్రూట్స్తో పాటు ఖర్జూరా కూడా ఒక రెండు తీసుకెళ్ళి ఇస్తే మనకి ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది ఖర్జూరాలో. సో అవి ఒక రెండు ఇద్దామని చెప్పేసి కిచెన్లోకి వచ్చి తీసుకెళ్తున్నాను. అచ్చంగా శనగలు తినాలంటే నోరంతా పట్టేసినట్టుగా అది పౌడర్లా అనిపిస్తుందండి. ఏదన్నా కొద్దిగా టేస్ట్ తగిలేదు ఇట్లా స్వీట్ లాంటిది మనం మిక్స్ చేసుకుని తింటూ ఉంటే మనకి తినేటప్పుడు లాలజలం అనేది వస్తుంది కాబట్టి మనకు ఆ ఇబ్బంది అనేది రాదు. సో నాకు కూడా ఆ కాంబినేషన్ ఇష్టం. మరమరా లడ్డు శనగలు మిక్స్ చేసుకుని తింటూ ఉంటాను నేను. సరే అవి చూసి వాటితో పాటు నేను కూడా పని పక్కన పెట్టేసి కాసేపు తింటున్నాను అన్నమాట. అండ్ ఇంకా ఎస్పెషల్లీ బాబు కోసమే గుర్తుపెట్టుకొని మరీ డ్రై ఫ్రూట్స్ తెచ్చానండి. ఇంట్లో ఉంటే నేను ఎంతైనా కొంచెం బతికిస్తాను కానీ పిల్లలు స్కూల్కి టెన్షన్గా వెళ్తున్నారు అంటే మాత్రం ఎక్కడ వాళ్ళకి హెల్త్ విషయంలో అయితే కాంప్రమైజ్ కాను. సో రెగ్యులర్గా టైం టు టైం స్నాక్స్ పెట్టానా పాలు ఇచ్చాను ఇవన్నీ చూసుకుంటాను. ఇంట్లో ఉంటే ఏదో మనం ఇంట్లోనే ఉంటున్నాం కదా అన్నట్టుగా కొద్దిగా అశ్రద్ధ చేస్తాం కానీ స్కూల్స్ అయినా కాలేజెస్ అయినా ఆఫీసెస్ అయినా కరెక్ట్గా ఉంటేనే ఇంట్లో చేసే వాళ్ళకి కూడా మోటివేషన్గా కరెక్ట్ టైం టు టైం చేయాలనిపిస్తుంది. సో ఇంకా సరే పాలు కూడా కలుపుదామని చెప్పేసి కలుపుతూ ఉన్నాను. మీరు మీ పిల్లలకి ఏది సరిపడితే అది ఏదైనా ఒక మిల్క్ పౌడర్ అనేది కలిపామనుకోండి. మనం పెట్టే తినే ఫుడ్ ఇప్పుడు ఎంత ప్యూరిటీగా ఉన్నాయో మనం చెప్పలేం కదా. సో అట్లీస్ట్ ఆ మనం కోల్పోయిన పోషకాలన్నా ఇలా కొంచెం కవర్ అవుతాయి అనే ఉద్దేశంతో నేను తనకి మీగడ కలిపే ఉన్నటువంటి పాలు ఇస్తాను. ఎటు హైదరాబాద్ నుంచి నెయ్యి వస్తుంది కదా, సో పెద్ద ఇబ్బంది ఏం లేదు నెయ్యి చూసుకోవాల్సిన అవసరం. తనకి మీగడ కలిపేస్తాను. సో మీగడ కొంచెం మందంగా ఉండడం వల్ల అంటే చల్లారింది కదా, సో దానివల్ల కొద్దిగా చిందిపోయినాయి పాలు. సో ఇప్పుడైతే ఇక అవి కలిపేసి తనకి కలిపించిన తర్వాత నేను ఏమేమి తీసుకొచ్చాను ఏంటి అవన్నీ మీతో షేర్ చేస్తాను. పైన రెడ్ రెడ్గా కనిపించేది కుంకుమ పువ్వు అండి. సో తనకిచ్చిన తర్వాత వేడివేడి పాలు చూసి నేను ఆగుతానా. సో నేను కూడా ఒక గ్లాస్ బూస్ట్ అయితే కలిపేసుకుని తాగేస్తాను. సరే అలా బయటకు వెళ్ళేసి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అవి అన్ని నిండుకున్నాయి అందుకని కొనుక్కొద్దాం అని చెప్పేసి వెళ్ళి ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను. సో ఇది వచ్చేసి బిర్యానీ పువ్వు అని చెప్పి మనం వేస్తుంటాం కదా, మంచి ఫ్లేవర్ ఉంటుందని ఇది ఒకటి తీసుకున్నాను. అలాగే ఇవేంటవి గుమ్మడి గింజలు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దుతిరుగుడు గింజలు అలాగే పుచ్చ గింజలు. ఈ త్రీ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఫేస్ చేసిన తర్వాత ఇమ్యూనిటీ పెంచుకోవడానికి తీసుకునే సీడ్స్లో బాగా వినపడుతున్నటువంటి పేర్లు అనమాట. కొంతమంది అయితే ఈ మూడు కలిపి ప్యాకేజింగ్ చేసి కూడా అమ్ముతున్నారు. సో నేను డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్ళి అన్నీ కూడా విడివిడిగా తీసుకున్నాను. అండ్ ఇంకా మనందరికీ తెలిసిందే, యాజ్ యూజువల్ బాదాం తీసుకున్నాను. జీడిపప్పు ఆల్రెడీ ఓపెన్ చేశాను ఎందుకంటే వీటికంటే దానికి కొంచెం క్రేజ్ ఎక్కువ కదా. ఫస్ట్ ఆల్రెడీ ఓపెన్ చేసేసి ఒక డబ్బాలో పెట్టేశాను. అండ్ ఒక చిన్న అంజీర ప్యాకెట్ తీసుకొచ్చాను. అండ్ మాకు తిన్న తర్వాత సోంపు కొంచెం అలవాటు. సో ఇది కొంచెం ఎప్పుడైతే నార్మల్ ప్లెయిన్ సోంపు తెస్తాను ఇది కొద్దిగా స్వీట్ అండ్ ఉంటే ఇది తీసుకున్నాను షాప్లో. ఒక అప్పడం ప్యాకెట్ అండ్ కొంచెం షాజీర ప్యాకెట్ తీసుకున్నాను. సో ఈ డ్రై ఫ్రూట్స్ ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి, స్కూల్స్కి నేను పంపిస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు అంటే ఇంట్లో ఉన్నాం జాగ్రత్తగా ఉన్నాం ఇబ్బంది లేదు. మరి ఇప్పుడు స్కూల్స్కి వెళ్తున్నారు కదా కొద్దిగా ఇమ్యూనిటీ పరంగా కూడా హెల్తీగా ఉండాలి కదా. సో ఏదైనా కొంచెం ఫ్రై చేసి ఒక లడ్డులాగా చేసి డైలీ ఒక లడ్డు ఇప్పుడు నడిచి తినమంటే ఒకరోజు తింటాం ఒకరోజు తినము కానీ సంథింగ్ ఒక లడ్డులాగా ఏదైనా షేప్ ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈజీ. ఇంకా ఖర్జూరా కూడా తీసుకున్నానండి, ఖర్జూరా ప్యాకెట్ కూడా ఆల్రెడీ ఓపెన్ చేసింది. సో ఖర్జూరాతోటి బైండ్ చేసి ఇవన్నీ కూడా ఒక లడ్డులాగా చేస్తే ఎవ్రీడే తనకు ఒకటి ఇస్తే సాయంత్రం వచ్చిన తర్వాత ఏం తిన్నా తినకపోయినా ఆల్మోస్ట్ అన్ని రకాల న్యూట్రియంట్స్ దీనివల్ల వస్తాయి కాబట్టి పిల్లలకి ఇమ్యూనిటీ బాగుంటుంది. సో పాలల్లో మనము బాదం మిల్క్ పౌడర్ కూడా నేను ఇంతకుముందు మన ఛానల్లో చేశానండి. సో మీరు అలాగైనా సరే చేసి పెట్టచ్చు, లేదంటే మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా పాల పొడి అయినా కలిపేసి ఇస్తూ ఇది ఒక లడ్డు కనుక మనం డైలీ ఇవ్వగలిగితే సాధ్యమైనంత వరకు వాళ్ళకి అన్ని పోషకాలు అందించిన వాళ్ళం అవుతాం. సో ఇంట్లో ఉంటే మనకేమనిపిస్తుంది, ఇట్స్ ఓకే మనం ఇంట్లోనే జాగ్రత్త ఉన్నాం కదా అని కొద్దిగా కేర్ తక్కువగా తీసుకుంటాము. బట్ ఇప్పుడు స్టెప్ అవుట్ చేస్తున్నారు, ఎన్విరాన్మెంట్లో బయట అందరితో కలిసి తిరిగి వస్తున్నారు కాబట్టి బాడీలో ఇంటర్నల్గా ఇమ్యూనిటీ బాగుండాలి కాబట్టి ఆలోచించి ఖర్చుకు వెనకాడకుండా మొత్తం అన్ని రకాలు తీసుకొచ్చాను. అలా మీరు కూడా తయారు చేసి మీ పిల్లలకు పెట్టండి. సో దట్ వయసును బట్టి క్వాంటిటీ అనేది కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కొద్దిగా ఎక్కువ బలాన్ని ఇచ్చేవి మనము చిన్న పిల్లలకి ఎక్కువ పెట్టామనుకోండి వేడి చేస్తుంది అట్లాగా.
చిన్నపిల్లలకి అయితే కొంచెం ఇవ్వండి, లేదంటే ఒక స్పూన్ పౌడర్ నోట్లో పెట్టడమో లేదంటే చిన్న లడ్డూలాగా చేసేవడమో చేయొచ్చు. పెద్దపిల్లలు అయితే ఒక లడ్డు ఈజీగా తినేయచ్చు. సో ఇది ఇవాళ వీడియో. హోప్ మీ అందరికి ఇవాళ నేను చూపించినటువంటి మంచి హెల్దీ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే నేను చేసిన మేక్ ఓవర్ కూడా మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాగే మీకు మంచి మంచి హెల్దీ ఆల్టర్నేటివ్స్ రెసిపీస్ అన్నీ కూడా నేను మన బ్లాగ్స్లో షేర్ చేస్తుంటాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ నోటిఫికేషన్ బెల్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ని కూడా ఫాలో చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.